హీరో రామ్కి చంద్రబాబు గారు అండగా నిలిచారు. వాస్తవంగా నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. హీరో రామ్ ఒకవైపున ట్వీట్లు, ఆ ట్వీట్ల తర్వాత పోలీసు అధికారులు వార్నింగ్ ఇవ్వడం, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే కనుక యాక్షన్ తీసుకుంటామని. అదే సందర్భంలో చంద్రబాబు గారు తాజాగా హీరో రామ్ మాటల్లో ఎలాంటి తప్పు లేదన్నటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ప్రత్యేకించి ఆయన కోరిన దాంట్లో తప్పేముంది, ఇందులో జోక్యం పరమైనటువంటిది, పోలీసుల పరమైనటువంటి జోక్యం, పోలీసులు బెదిరించే పద్ధతి కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవడం అనేటువంటిది సహజసిద్ధమైనటువంటిది, తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు, అక్కడ కులాల రాజకీయాలు ఇట్లాంటివన్నీ ప్రస్తావించేటువంటిది కరెక్ట్ కాదన్నటువంటి పాయింట్ని ఆయన ప్రధానంగా మెన్షన్ చేసుకొచ్చారు. పోలీసులు హీరో రామ్ని అరెస్ట్ చేస్తాం, నోటీసులు ఇస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదన్నటువంటి వాదన ఆయన వైపు నుండి చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే కులాల ప్రస్తావన అన్నటువంటిది. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గతంలో ఇష్యూ నడిచింది, ఆయనది కులం ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు? ప్రతిపక్షమే తీసుకొచ్చింది. అదే సందర్భంలో అచ్చెన్నాయుడు గారి అరెస్టు ఎవరు తీసుకొచ్చారు? కులం ప్రస్తావన అప్పుడు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చింది. ఆ మధ్యకాలంలో జరిగినటువంటిది ఇది ఎల్జీ పాలిమర్స్, దాంట్లో ఒక రెడ్డి గారు ఉన్నారు అందులో నిర్వహణ, దాంట్లో అని తీసుకొచ్చింది ఎవరు? అప్పుడు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ వచ్చేటప్పటికీ వీళ్ళు కులం పట్టుకొచ్చారు వైసీపీ వాళ్ళు. అక్కడ ఇవన్నీ యాక్షన్ తీసుకోమన్నప్పుడు, అప్పుడు వైజాగ్లో జరిగినటువంటి 3 ఇన్సిడెంట్లో రామ్కీది కావచ్చు, ఇవన్నీ కూడా ఇష్యూ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాగా వదిలేశారు. ఇక్కడేమో అక్కడేమో యాక్షన్ తీసుకోండి, కఠినంగా శిక్షించండి, ఎవరిని ఉపేక్షించద్దని, ఇక్కడ వచ్చేటప్పటికి వదిలేయండి అని ఎలా అంటారు? లేదంటే ఇందులో తప్పేం లేదని ఎలా అంటారు? అక్కడేమో కులాలు పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి మన కులం అయ్యేటప్పటికి వదిలేశారా అన్నటువంటి పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి. సరే, ఇక్కడ డాక్టర్లకి కులాలు ఏంటి అంటే అక్కడ ఆ డాక్టర్కి కులం ఉండకూడదు. అప్పుడు అదే సందర్భంలో అక్కడ కొన్ని వ్యాపారవేత్తలకు కులాలు అందామంటే అక్కడ మరి వ్యాపారవేత్తలకి కులాలు ఉండకూడదు. రాజకీయ నాయకులకు కులాలు అందామంటే మరి అచ్చెన్నాయుడు దగ్గర కులాలు ప్రస్తుతం. కాబట్టి ఒక రాయి ఎటేస్తే ఒక రాయి ఇటుపడతా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎవరి మీద ప్రేమలు ఉండవు, లేదా కులాల పట్ల ప్రేమలు తమ సొంత కులాల మీద ఉంటాయి, కానీ ఎదుటి కులాల మీద ప్రేమ అనేటువంటిది రాజకీయ కోసం ఉండేటువంటి కాన్సెప్టే. ఈ నేపథ్యంలో రామ్ లాంటి వాళ్ళు మధ్యలో దూరి ఇక్కడ చర్య తీసుకోమంటారు, తప్పు లేదు, కాకపోతే దాంట్లో ఏ తప్పు లేదు అన్నటువంటి వాదన. వాస్తవంగా ఇక్కడ ఉద్దేశపూర్వక నేరం కాదు, ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగా ప్రమాదం సృష్టించలేదు, నిర్లక్ష్యం వలన జరుగుతుంది. ఆ నిర్లక్ష్యం అనేటువంటిది మానవ తప్పిదమా లేకపోతే కనుక టెక్నికల్ ప్రాబ్లమా అంటే అది తేల్చాలి. ఈలోపుగానే కవర్ చేసేటువంటి ప్రయత్నం వల్ల వచ్చినటువంటి వివాదం ఇదంతా కూడా తొందరగా పరిష్కారం అవుద్దని ఆశిద్దాం.